నూట ఎనిమిది అనే సంఖ్య కేవలం సనాతన ధర్మం మాత్రమే కాదు ఏషియన్ ఫిలాసఫీస్ లో కూడా ఈ నంబర్ కి లోతైన ప్రాముఖ్యత ఉంది। సనాతన ధర్మంలో ఉన్న విశిష్టత విషయానికి వస్తే శైవ సాంప్రదాయంలో శివుడి వెంట ఉండే గణాల్లో ముఖ్యమైన వారు నూట ఎనిమిది ఉంటారు। గౌడీయ సాంప్రదాయం ప్రకారం బృందావనంలో కృష్ణుడి వెంట ఉండే నూట ఎనిమిది గోపికలు, వైష్ణవ సాంప్రదాయంలో విష్ణుకి సంబంధించిన నూట ఎనిమిది ఆలయాలు, ఈ మూడు సాంప్రదాయాలకు ఉపయోగించే జపమాలకు ఉండే పూసలు నూట ఎనిమిది। ఇలా సందర్భానుసారం సిగ్నిఫికెన్స్ మారుతుంది। ఇంకా చెప్పాలంటే సుదర్శన చక్రానికి ఉన్న రంపపు అంచులు నూట ఎనిమిది, ఉపనిషత్తుల లెక్క నూట ఎనిమిది, ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరంలో చైతన్యం అంటే కాన్షియస్నెస్ హ్యూమన్ ఫ్లెష్ తో ఇంటరాక్ట్ అయ్యే ప్రెషర్ పాయింట్స్ నూట ఎనిమిది। ఇవే ప్రెషర్ పాయింట్స్ ని ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో ఉన్న మార్షల్ ఆర్ట్స్ తో పాటు చైనీస్ స్కూల్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ లో కూడా ప్రాముఖ్యత ఇస్తారు। సూర్యుడి డయామీటర్ ని 108 టైమ్స్ మల్టిప్లై చేస్తే సూర్యుడికి భూమికి ఉన్న దూరం అవుతుంది। అలాగే చంద్రుడి డయామీటర్ ని 108 టైమ్స్ మల్టిప్లై చేస్తే చంద్రుడికి భూమికి ఉన్న దూరం అవుతుంది।